మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్స్లో విడుదలైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మొట్టమొదటిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది, కానీ చూస్తూ ఉంటే సినిమా కలెక్షన్లు కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ ని కూడా చేరుకునేలా కనిపించడం లేదు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ సినిమాని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. నిజానికి నైజాం ఏరియాలో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం వరంగల్ శ్రీను నిర్మాతలకు భారీ మొత్తాన్ని చెల్లించారు. కానీ సినిమా ఇప్పుడు డిజాస్టర్గా నిలవడంతో వరంగల్ శ్రీనుకి భారీ నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ ముందుకొచ్చి వరంగల్ శ్రీనుని కంగారు పడతని, తన తదుపరి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో కొంత పరిహారం చెల్లిస్తారని చెప్పడంతో వరంగల్ శ్రీను మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారట.